ఈ మోసగాడు జగన్ ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఏంటది కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఫిట్టింగ్ మాస్టర్ ఎట్లా నేను చెప్పాలా ఆయనకి రెండు బటన్లు ఉంటాయి బల్ల పైన ఒక బటన్ బ్లూ బటన్ బల్ల కింద బటన్ ఎర్ర బటన్ బల్ల పైన బటన్ నొక్కుతాడు అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది అదే క్షణం బల్ల కింద బటన్ నొక్కుతాడు అకౌంట్ నుంచి 100 రూపాయలు విషన్ పోతుంది ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంట్ ఛార్జీలు 8 సార్లు పెంచి బాదుడే బాదుడు ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాదుడే బాదుడు పెట్రోల్ డీజిల్ ధర సెంచరీ వంట నూనె ప్యాకెట్ ధర డబుల్ సెంచరీ గ్యాస్ ధర 1300 రూపాయలు ఇంటి పన్ను చెత్త పన్ను ఇట్లా నిత్యావసర సరుకుల ధరలన్నీ పెంచాడు ఈ మోసగాడు జగన్ వస్తున్నా వస్తున్నా లింగారెడ్డి గారు నాకనేమ స్పీడ్ లో ఉన్నాడు ఆయన అదే యువగలం డోస్ రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు ఒక గొట్టం తీసుకొస్తాడు ఊదమని ఊదొద్దండి పరుపాటన ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నారా గాలి పైన కొను పన్నేస్తాడు ఈ మోసగాడు జగన్ ఇంకా పాప క్వార్టర్ బాటిల్ని కూడా వదిలేట్ల ఆ క్వార్టర్ బాటిల్ పైన కూడా బాదుడే బాదుడు ఇది ఒక పక్కన ఫిట్టింగ్ ఇంకొక పక్కన కట్టింగ్ ఈ కట్టింగ్ మాస్టర్ ఏమేం కట్ చేశారో నేను చెప్పాలా అన్న క్యాంటీన్ కట్ పండుగ కానుకల కట్ పెళ్లి కానుక కట్ చంద్రన్న బీమా కట్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్ ఫీ రీయింబర్స్మెంట్ కట్ 6 లక్షల పెన్షన్ కట్ రాయలసీమ రైతులకు ఇచ్చే డ్రిప్ ఇరిగేషన్ కూడా కట్ చేసిన వ్యక్తి ఈ మోసగాడు జగన్ భారతదేశంలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక వ్యక్తి ఈ మోసగాడు జగన్ ఈ మోసగాడు జగన్ ఏకంగా సొంత బాబాయనే లేపేశాడు నాకన్నా కడప జిల్లా వాసులకు ఇది బాగా తెలుసు ఈ రోజు రహస్య సాక్ష్యంతో సిబిఐలు వెంటాడుతుంటే ఇద్దరు అబ్బాయిలకి బాగా పడుతుంది అందుకే చూసాం సిబిఐలు రా బిడ్డ రా అంటే ఈ మోసగాడు జగన్ స్పెషల్ ఫ్లైట్ తీసుకుని ఢిల్లీకి పరిగెత్తాడు అక్కడ ఉన్న పెద్దలు కాలు పట్టుకుంటున్నాడు నన్ను వదిలేయండి అయ్యా నేను చంపలేదు అవినాష్కి ఏం తెలియదు అని చెప్తున్నాడు ఆ మోసగాడు జగన్ చెప్తున్నా మీరు ఎన్ని కాలు పట్టుకున్నా ఆ బాబాయ్ ఆత్మ మట్టుకు మిమ్మల్ని వదిలిపెట్టద్దు ఈ ఇద్దరు అబ్బాయిలు బాబాయ్ హత్యలో జైలుకి వెళ్తాం ఖాయం ఎన్నికల ముందల ఏం చెప్పారండి చంద్రబాబు నాయుడు గారు హత్య చేశారా నారాసుడ రక్త చరిత్ర అన్నారు ఇప్పుడు సిబిఐ ఎవరు రమ్మంటుంది ఎవరు రమ్మంటుంది డా వినాష్ రా అంటుంది ఏకంగా నిన్న ముఖ్యమంత్రి జగన్ ని కూడా హత్యలో పాత్ర ఉంది ఆయనకి అందరికన్నా ముందల ఫోన్లు వచ్చినాయి ఆయన్ని కూడా విచారించాలి రా బిడ్డ రా అని సిబిఐ పిలుస్తుంది కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తా నేను అని చెప్పి అప్పుడు ఒక నవంబర్ ఇచ్చిన మాటలు మాట్లాడిన కేసీఆర్ తక్కువ టమార విద్య లేదు విద్య నిజంగా అన్నాడా వాటైతే 100% అన్నాడు సీనియరా మీరు జూనియరా కాంగ్రెస్ పార్టీలో 1 ఎకరాల మాగాని కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్తుంది అందుకనే అంటున్నా బేవకూఫీ అయ్యే వాడు హరీశ్వరరావు మాట్లాడతాడు జైలుకి పోతాడు ఎందుకు చెప్తున్నా అంటే ఇదే కాళేశ్వరంలో